వీడియోలో మసాలా వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। వీటిని ప్లెయిన్ గా తీసుకున్నా బాగుంటాయండి, లేకపోతే టొమాటో కేచప్ తో కూడా తీసుకోవచ్చు। మనం బయట తినే మసాలా వడలకన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి। ఇప్పుడు ఈ నోరు నుంచి మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్। అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? मसाला वड़ल तैयार चेसुकोवडानिकि मुंदुगा ओक बौल्लो ओक ग्लास पच्चि शनग पप्पु वेसुकोवाली। इप्पुडु ई पप्पुनि 3-4 सार्लु शुभ्रंगा कडिगि 4 टू 5 अवर्स पाटु नानबेट्टि पेट्टुकोवाली। नानबेट्टडानिकि एक्कुव टाइम लेनप्पुडु पप्पु ओक 1 अवर् वेडि नीळ्ळु पोसि नानबेडिते सरिपोतुंदि। नेनु इक्कड 4 अवर्स पाटु नानबेट्टि पेट्टानु। पप्पु इला बागा नानिन तर्वात इप्पुडु ओकसारि शुभ्रंगा कडिगि स्ट्रैनर लो वेसि वडकट्टुकोवाली। पप्पुलो वाटर अस्सलु उंडकूडदंडि। इप्पुडु वीटिलो नुंडी ओक गुप्पेडु पप्पु तीसी पक्कन पेट्टुकोवाली। मिक्सी जार लो 5-6 ग्रीन चिल्ली वेसुकोवाली। मीरु तिने कारानि बट्टि ग्रीन चिल्ली इंकोंचेम एक्कुवैना वेसुकोवच्चु। 2 इंचुल अल्लं, 6-7 वेल्लुल्लि रेम्मलु, కొంచెం పచ్చిసరగ పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పల్స్ చేస్తే సరిపోతుందండి। అంటే మిక్సీని ముందుకు తిప్పకుండా వెనక్కి తిప్పాలి। పిండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి। మిక్సీ జార్ లో ఎక్కువ పప్పు వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఒకేసారి ఎక్కువ పప్పు వేసి గ్రైండ్ చేసినట్లయితే అడుగంతా కూడా మెత్తగా అయిపోతుందండి పిండి। అందువల్ల కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పప్పును కూడా ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని బౌల్ లో వేసుకోవాలి। ముందు శనగపప్పు వేసిన బౌల్ లోనే వేసి పెట్టుకోవాలి। ఈలోగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యేలోగా పిండిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్ కి సరిపడంత salt, వెనిగర్, హిమాలయ పింక్ salt వేసాను, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొద్దిగా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। పిండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి। అరచేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా వడల్లాగా వత్తుకోవాలి। మరీ మందంగా మరీ పల్చగా కాకుండా మీడియం సైజ్ లో వడల్ని తయారు చేసుకోవాలి। ఇలా తయారు చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ లో వేసుకోవాలి। మీకు కావాలంటే ఒకేసారి 4-5 వడలు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు। ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే వడ మొత్తం కూడా పైనంతా మాడిపోతుంది, లోపల పిండి పిండిగా ఉంటుంది। అందువల్ల స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వడల్ని ఫ్రై చేసుకోవాలి। ఇలా కడాయికి సరిపడినన్ని వడలు వేసుకొని వడలు ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి। ఇవిలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి। ఇలానే అన్ని వడల్ని తయారు చేసుకోవాలి। వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్ టైం లో ప్రిపేర్ చేసి తీసుకోవొచ్చండి, చాలా రుచిగా ఉంటాయి। అలానే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు। ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।